जय श्री राम कोंतमूर ऑफिशियल कॉलनी निर्माण में उन्ना विनायकुड़ी आलयानी पास्टर ध्वंसम चेयडम जरिगिंदी। दीनिपै मंडिपड्ड यावत् हिंदू समाजम ई रोज विश्व हिंदू परिषद बजरंग दल पिलुपुनि इव्वडम जरिगिंदी। चलो कोंतमूर पिलुपुनिच्चिन क्षणम यावत् हिंदू समाजम अंता एकमै पास्टर नि तक्षणमे अरेस्ट चेयालनि चेप्पि డిమాండ్ చేయడం జరిగింది। వెంటనే పోలీస్ అధికారులు కూడా స్పందించి ఆ పాస్టర్ని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ కి తరలించడం జరిగింది। అలాగే అతని బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూడా కోసం కూడా పోలీస్ వారు గాలిస్తున్నారు। హిందూ దేవాలయంపై దాడి చేసిన పాస్టర్ బోయాజ్ కటితాల పాలయ్యాడు। ఈ రోజు యావత్ హిందూ సమాజం ఏకమై అనేక రాష్ట్రాల నుంచి హిందువులందరూ కూడా నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది। ప్రతి చోట కూడా ఎవరైతే ఈ పాస్టర్ బోయజ్ హిందూ దేవాలయంపై దాడి చేశాడో అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి రాష్ట్రానికి ప్రలంగా అన్ని చోట్ల కూడా నిరసన కార్యక్రమం వ్యక్తమయ్యాయి। కాబట్టి అలాంటి మతోన్మాద చర్యలు చేపట్టిన పాస్టర్పై, మత విద్వేషాలు రెచ్చగొట్టుతున్న పాస్టర్పై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ డిమాండ్ చేస్తుంది। కాబట్టి మేం వినవించుకుంటున్నాం, అక్కడ దేవాలయం పూర్తిగా నిర్మాణం జరగాలి। జశీరామ్ కొంతమూర్లో ఆఫీషియల్ కాలనీలో ఉన్న నిర్మాణంలో ఉన్న వినాయకుడి ఆలయాన్ని పాస్టర్ ధ్వంసం చేయడం జరిగింది। దీనిపై మండిపడ్డ యావత్ హిందూ సమాజం ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ పిలుపునివ్వడం జరిగింది। చలో కొంతమూరు పిలుపునిచ్చిన క్షణం యావత్ హిందూ సమాజం అంతా ఏకమై పాస్టర్ని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది। వెంటనే పోలీస్ అధికారులు కూడా స్పందించి ఆ పాస్టర్ని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ కి తరలించడం జరిగింది। అలాగే అతని బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా పోలీస్ వారు గాలిస్తున్నారు। హిందూ దేవాలయంపై దాడి చేసిన పాస్టర్ బోయాజ్ కటితాల పాలయ్యాడు। ఈ రోజు యావత్ హిందూ సమాజం ఏకమై అనేక రాష్ట్రాల నుంచి హిందువులందరూ కూడా నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది। ప్రతి చోట కూడా ఎవరైతే ఈ పాస్టర్ బోయజ్ హిందూ దేవాలయంపై దాడి చేశాడో అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి రాష్ట్రానికి ప్రలంగా అన్ని చోట్ల కూడా నిరసన కార్యక్రమం వ్యక్తమయ్యాయి। కాబట్టి అలాంటి మతోన్మాద చర్యలు చేపట్టిన పాస్టర్పై, మత విద్వేషాలు రెచ్చగొట్టుతున్న పాస్టర్పై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ డిమాండ్ చేస్తుంది। కాబట్టి మేం వినవించుకుంటున్నాం, అక్కడ దేవాలయం పూర్తిగా నిర్మాణం జరగాలి।